టెక్నాలజీకి సంబంధించిన ఏ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే తెలుగు టెక్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ మంత్ర ఛానల్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో చాలా పేటీఎం ఎండింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నాం. వాటన్నింటిని మీరు మిస్ అయ్యంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాచ్ చేయొచ్చు. లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా వాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫ్రీగా అమెజాన్ గిఫ్ట్ కార్డు వచ్చని ఎలా తెచ్చుకోవాలో చూద్దాం అనమాట. సో ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మనకి 20 రూపీస్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వచ్చర్ అనేది యాప్ ఇస్తుంది. సో అది ఎలానో తెలుసుకుందాం. యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని, అంతేకాకుండా ఒక రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. మీరు కింద స్కిప్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అవ్వాలి. మనకి అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో అలా ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది, లేదా మనం ఎంటర్ చేసేయచ్చు. సో దాని తర్వాత మనకి పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. సో మనం ఏదో ఒకటి మనకి తెలిసిన పాస్వర్డ్ లేదా గుర్తున్న పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. సో అలా ఎంటర్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ అనే ఒక ఆప్షన్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా యాప్లోకి వచ్చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఎలా ఫ్రెండ్స్ని రిఫర్ చేసి గిఫ్ట్ కార్డ్ అనేది పొందాలో చూద్దాం. సో మీకు లెఫ్ట్ సైడ్ ఒక 3 లైన్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిఫర్ ఎన్ అని ఉంటుంది. సో అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై రెఫరల్ కోడ్ అని ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఒక రెఫరల్ కోడ్ కనిపిస్తుంది, మీరు దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. సో అలా పేస్ట్ చేస్తేనే మీకు కూడా రెఫరల్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో పేస్ట్ చేసేసి అప్లై చేద్దాం. సో అంతకన్నా ముందు మనం ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. దానికోసం కింద ఎడిట్ ప్రొఫైల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసి కింద అప్డేట్ బటన్ని ప్రెస్ చేయండి. సో అలా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ ఉంది, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి, అప్లై కొట్టేసేయండి. సో అలా ఎంటర్ చేస్తేనే మనకి రెఫరల్ కోడ్ సక్సెస్ఫుల్ అప్లైడ్ అని ఉంది. సో మనకు కూడా ఒక రెఫరల్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ రెఫరల్ కోడ్ని యూస్ చేసుకుని మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మనకి అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ 20 రూపీస్ గిఫ్ట్ కార్డు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో అలా మీ ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కింద షేర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం బుక్ ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకోమని దాని నుంచి షేర్ చేయవచ్చు అనమాట. సో అలా షేర్ చేస్తే మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఆ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయితే మనకి 20 రూపీస్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. దాన్ని మనం గిఫ్ట్ కార్డ్ వచ్చరుగా కన్వర్ట్ చేసుకొని షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మీరు ఈ యాప్లో జాయిన్ అయ్యి మీ రెఫరల్ కోడ్ లేదా లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో చూసిన ఎవరో ఒకరు మీ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా కూడా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో గిఫ్ట్ కార్డ్ అనేది గెలుచుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అంతేకాకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలనుకుంటే షేర్ చేయండి. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.